వయోజన ఓటు హక్కు గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది? 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది? వయోజన ఓటు హక్కు గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది? సరైన సమాధానము 326వ ఆర్టికల్. భారత రాష్ట్రపతి లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ను ఏ ఆర్టికల్ ప్రకారం నియమకం చేస్తాడు? భారత రాష్ట్రపతి లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ను ఏ ఆర్టికల్ ప్రకారం నియమకం చేస్తారు? సరైన సమాధానము 331వ ఆర్టికల్. ఎస్సీ ఎస్టీ కమిషన్లను ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు? ఎస్సీ ఎస్టీల కమిషన్లను ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు? సరైన సమాధానము 338వ ఆర్టికల్. బీసీ కమిషన్ను ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు? బీసీ కమిషన్ను ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు? సరైన సమాధానము 340వ ఆర్టికల్. జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది? జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది? సరైన సమాధానము 352వ ఆర్టికల్. రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించడం గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది? రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించడం గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది? సరైన సమాధానము 356వ ఆర్టికల్. ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది? ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది? సరైన సమాధానము 360వ ఆర్టికల్. భారత రాజ్యాంగమును సవరించే విధానం గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది? భారత రాజ్యాంగమును సవరించే విధానం గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది? సరైన సమాధానము 368వ ఆర్టికల్. భారత రాజ్యాంగం ప్రకారము ఏ ఆర్టికల్ ఆధారంగా జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాజ్యాంగం ఉండేది? ప్రస్తుతము ఆ ఆర్టికల్ను భారత ప్రభుత్వము రద్దు చేసింది. సరైన సమాధానము 370వ ఆర్టికల్.
భారతదేశ మొదటి మంత్రివర్గములో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ పదవిలో కొనసాగినారు? భారతదేశ మొదటి మంత్రివర్గములో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ పదవిలో కొనసాగినారు? సరైన సమాధానము న్యాయశాఖ మంత్రిగా కొనసాగినారు.